కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రంజాన్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీదులో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న గౌరవ యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్. రంజాన్ వేడుకల్లో భాగంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చిన ఎమ్మెల్యే, ముస్లిం మత పెద్దలు, యువకులు, గౌరవనీయులైన శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ను ఘనంగా సత్కరించి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. యానాం పరిధిలో ఉన్న మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్న చిన్నవి ఓపెన్ చేస్తూ దాని ద్వారా మేము చేయగలిగినవి నా అది అఫీషియల్గా ఉండి నన్ను అఫీషియల్గా ఉండి ఏం చేయగలుగుతున్నాను చేస్తాను. ఈ కోచింగ్స్ అంటే సామాన్యుల వల్ల అవ్వట్లేదు, అంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కానీ 95% 98% వచ్చిన పిల్లలు ఉన్నారు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో నీట్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు అవన్నీ కూడా కోచింగ్ సెంటర్స్ అయితే పెడతాం. ఒక్క సెంటర్ పెడితే అది ఫైనాన్స్ అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే అది ఇంకా ఎలా అది ఇప్పుడు మేము కమ్యూనిటీ వైజ్ కాకుండా కూడా నేను చెప్పేదంటే ఎల్డీసీ యూడీసీ ఎగ్జామ్స్ కూడా పడుతున్నాయి కాబట్టి దానికి కూడా నేను కోచింగ్ సెంటర్ దానికి అంటే కూడా స్ట్రెంత్ ఉండాలి ఎవరికైనా వెళ్తుందంటే చాలామంది